మీ షాపులో స్వీట్స్ అన్ని నేతో తయారు చేసిందన్న అసలు సిసలైలో నేతో తయారు చేయబడిన స్వీట్లు సార్ ఓహో మరేం లేదయ్యా రేపు పెద్ద పార్టీ ఉంది దానికి ఆర్డర్ ఇద్దామని ఏ షాప్ అయితే బెటర్ గా ఉంటుందని ఆలోచిస్తున్నాను తిన్చోండి సార్ మీకే తెలుస్తుంది ఒరేయ్ ఒక స్వీట్ యు పెద్దదల్లకి కమిషన్ కూడా ఇస్తామండి ఓహో బ్రహ్మాండంగా ఉంది ఇదిగో నీకు ధనలక్ష్మి ఏజెన్సీస్ తెలుసా ధనలక్ష్మి తెలుసండి తెలుసా పక్క వీధిలో బస్టాండ్ పక్కనే బస్టాండ్ పక్కన 10వ నంబర్ ఇల్లే కదండి కరెక్ట్ అయ్యా బాబు అమ్మయ్యా ఇదిగో అక్కడ రే పార్టీ కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను 10 కేజీల స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి 10 కేజీలు ఓ మైసూర్ పాకు ఈ మైసూర్ పాకు ఏంటి సార్ పాలకో కూడా తీసుకోండి థాంక్యూ స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి చాలా బాగుండాలి బాగా చేద్దాం ఏమండి అడ్వాన్స్ ఒక్క పీకడానికి ఎందుకు రా ఇదిగో దొంగ కోడిలో నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా ముందు నీ ముక్కలు చూస్తే ఒక పని అయిపోతుంది కదా చో జోకర్లు బెదురుతాయి ఇదిగో బాబు ధనలక్ష్మి ఏజెన్సీస్ ఆపరేటర్ గారు ఉండేది ఎక్కడ వేసుకో ముక్క చూపిస్తాను షో షో తర్వాత చూపించొచ్చు కానీ ఆపరేటర్ గారు ఎక్కడ ఉన్నారో చెప్పవయ్యా ఇదిగో ముక్క కరిచేయండి ఏం కరిచేయడం ఏమిటో మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న ఆపరేటర్ ఎవరో కానీ త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు ఎస్ ధనలక్ష్మి ఏజెన్సీస్ ఆపరేటర్ కోటేశ్వరరావు స్పీకింగ్ అవునవునవును మీకు సరుకు పంపించాలి కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను అలాగే 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 త్వరలోనే పంపిస్తాను ఓకే సార్ ఆపరేటర్ గారు మీరా ఈ అవతారం చూసి బండ బంటో తరుకున్నాను నన్ను క్షమించండి సార్ మన్నించండి ఆట అయిపోయింది వీరెవరు సార్ మీ అసిస్టెంట్ మేనేజరా కాదయ్యా వీడు నా ప్యూన్ గాడు నేను ఇచ్చే జీతం డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకు ప్యాకెట్లో 200 రూపాయలైనా ఖర్చు చేస్తాడు మీరు ప్రొపరైటర్ అయి ఉండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ ఇవ్వండి సార్ చూడవయ్యా ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా అందరూ సమానమే అవును ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు నీ పేరేంటి కృష్ణ సార్ ఇంటర్వ్యూ కని పొద్దుననగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్ మీరేమీ అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్ ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క కమలా థియేటర్ వెనకాల రాములవారి గుడి ముందు అని అర్థం పర్థం లేని అడ్రస్ ఇచ్చారేమిటి సార్ చూడు కృష్ణ నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం సేల్స్ మెన్ అనే వాడు ఊరంతా తిరగటం ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలటం మొదటి క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే ఇక్కడికి రాగలడని అడ్రస్ అలా ఇచ్చాను 8 మందికి గాను నువ్వు అక్కడ వచ్చావు కనుక ఫస్ట్ టెస్ట్ లో పాస్ అనేది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సెకండ్ టెస్ట్ ఏమిటి సార్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరయ్యా అచ్చు యంత్రాన్ని జాన్ గ్యూటెన్బర్గ్ కరెక్ట్ మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు కరెక్ట్ కరెక్ట్ జపాన్ కరెన్సీని ఏమంటారు కరెక్ట్ సార్ మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు మీ ప్యూన్కి అన్నీ తెలుసు నాకంటే అతనే బెటర్ అనుకుంటాను మీ సేల్స్ మెన్ ఉద్యోగానికి నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుకే వీడు జవాన్ పోస్ట్ లో ఉన్నాడు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియకపోవటమే సేల్స్ మెన్ క్వాలిఫికేషన్ కనుక నువ్వు 2వ టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు ఇక 3వ క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పటం ఏది ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు మీరు భలే అందంగా ఉంటారు సార్ అసలేవయ్యా నా గురించి కాదు నేను అడిగేది అబద్ధాన్ని గురించి నేను ఇంత ముందు చెప్పింది అబద్ధమే సార్ కరెక్ట్ 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 యువర్ అపాయింటెడ్ యాజ్ ఎ సేల్స్మెన్ రేపే వచ్చి డ్యూటీలు చేయండి థాంక్యూ సార్ థాంక్యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి